భోగి ఆకిట్లా రథం ముగ్గులేయాలి, అందులో రంగులు నింపాలి, పాలు పొంగియాలి, పాశం వండాలి. ఓ మస్తు పని ఉంటది. రేపంతా అదే చూపిస్తాం కానీ ఇప్పుడైతే ఇవాళ అర్థాలు చూడుర్రి. ఫస్ట్ హెడ్లైన్స్. చేస్తే అగ్నిగుండం అవుతుందట, మంత్రులందరి నోట ఇదే మాట. రామన్న పెట్టిండు ఆస్క్ కేటీఆర్, ఆన్సర్లు చెప్పకపోవుడే సూపర్. ఇంకా ఇస్తలేరట వడ్ల పైసలు, నెలకెళ్ళి ఎదురు చూస్తుండ్రు రైతులు. పల్లెకు పట్టుకోబోతున్నట కరోనా, మా నోళ్ళు జాగ్రత్తలు పాటిస్తేనా? ముక్కోటి ఏకాదశి పూజలు, గుల్లబాట పట్టిన భక్తులు. ట్రెండింగ్ వీడియో, ట్రెండింగ్ వర్డ్ అంటే తెలుసు కదా, సోషల్ మీడియాలో ఎక్కువ మంది దేవులాడేది, చదివేది, రాసేది, మాట్లాడేది, పంపేది. సేమ్ అట్లనే రాజకీయంలో ఇప్పుడు మాట మస్తు ట్రెండింగ్ లో ఉన్నది. పెద్ద లీడర్ల కాంచెల్లి చిన్న లీడర్ల దాకా అందరు అదే డైలాగ్ దంచుతున్నారు. మళ్ళా అందరు సుత ఒక్క పాటోలే, ఇంకా ఉరియం గాని అదేందో చూడురిగా. దమ్మునరా చేయసు పెట్టు, బీజేపీ పార్టీని ప్రజలు ఉరికించుకోరు. బగ్గుమంట తెలంగాణ, తెలంగాణ కాదు దేశమే బగ్గుమంటది. టచ్ చేసి చూడండిరా, తెలంగాణ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది, బీజేపీ పార్టీ బద్దలైపోతుంది. చూపిస్తాం ఏందో తెలంగాణ పౌరుషం, తెలంగాణ రక్తం ఏందో చూపిస్తాం ఈ మోడీకి. తాకి చూడుండ్రి, తాకి చూడుండ్రి, తాకి చూడుండ్రి అంటున్నది ఈలం దాకమని కాదుల్లో ముఖ్యమంత్రి సార్ను. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద చేయేసి చూపెట్టు. మీకు దమ్ముంటే మా కేసీఆర్ సార్ ను టచ్ చేసి చూడుర్రి, మా తడాక ఏందో చూపిస్తాం. ఉరికిచ్చి కొడతారు, తెలంగాణ అగ్నిగుండం అవుతుందని 3 రోజుల సంది మంత్రులది ఇదే మాట, ఎమ్మెల్యేలది ఇదే మాట. విలేకరుల మీటింగులు పెట్టుడు, బీజేపీలకు వార్నింగులు ఇచ్చుడు. ఎన్నల్లేంది ఇంతగానం టచ్ చేసి చూడుర్రి, టచ్ చేసి చూడుర్రి అంటున్నారంటే వెనకాలేదో పెద్దదే జరుగుతున్నట్టున్నది. అది బయటకు వచ్చే వరకు సెంటర్ వాళ్ళ మీద కొట్లాడుతున్నట్టు కనబడాలని, ఇప్పటికెళ్ళి టచ్ చేస్తే అనే డైలాగ్ దంచుతున్నారని రాజకీయంలో నెత్తెంటికలు తెల్లవాడోళ్ళు అంటున్నమాట. కనిగా టచ్ చేసుడు అంటే ఏందో జర తీవ్రంగా చెప్తే అందరికి అర్థమవు. తెలంగాణ లీడర్లల్లా ట్విట్టర్లో ఫాస్ట్ ఉండేది ఎవరంటే కేటీఆర్ సారే కావచ్చు. పార్టీ మీటింగ్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, ఏం జరిగినా, ఏం జరిగేది ఉన్నా అన్ని రాసుకొస్తాడు, ఫోటోలు పెడతాడు. ఇక అలా ఆస్క్ కేటీఆర్ అనే కార్యం పెట్టుకుండు, అంటే ఏమన్నుంటే నన్ను అడుగుర్రి అని అన్నాడు. మరి మన వాళ్ళు ఏం అడిగిండ్రు, సార్ ఏం చెప్పిండో చూద్దాం పండ్రి. సర్కార్ జాబులు ఎన్నడు ఇస్తారు, డబుల్ బెడ్రూమ్లు ఇంకెన్నడు కట్టిస్తారు, దళిత బంధు మాకు ఎన్నడు వస్తుంది, కరోనాతోని లాస్ అయినా అని చెప్పి లీడర్లకు ఆఫీసర్లకు ఇల్వగల కార్లెందుకు కొన్నారు. కేజీ టు పీజీ చదువుల సంగతి ఏంది, మీ పార్టీలో కరోనా రూల్స్ ఉండయా, వనమా రాఘవన్ ఏం చేయబోతున్నారు? కొలువు చేస్తున్న భార్యను ఒక జిల్లాలో, భర్తను ఇంకో జిల్లాకు మార్చుడు ఆపూర్రి, ఆనలకు నష్టమైన పంటలకు పైసలు ఇవ్వరు అని మస్తు క్వశ్చన్లు అడిగిండ్రు. కానీ ఇసొంటి పెద్దగా పట్టించుకోలే కేటీఆర్ సారు. గులాబీ కార్యకర్తలు అభిమానులు రావణకు నచ్చేటి అడిగితే గొప్పగా చెప్పుకుండు. మునుపు ఆస్క్ కేటీఆర్ పెట్టినప్పుడు నాకు ట్రైసైకిల్ ఇస్తా అన్నారు, ఇప్పటిదాకా ఇయ్యలేదని అడిగిండో దివ్యాంగుడు. రైతు వేదిక బిల్లు ఇప్పి సారని ఒక ఆయన కోరిండు. వరంగల్ బస్టాండ్ ఎంత అధ్వానం ఉన్నదో ఒకళ్ళు ఫోటో పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి తోటి చర్చకు తయారా అంటే క్రిమినల్స్ తో నేను గూకోనన్నాడు. పబ్లిక్ తిప్పల గురించి ఎవ్వలేళ్ళ పెట్టినా చూస్తాం చేస్తాం అనుడే, కానీ నిక్రంగా ఏది చెప్పలే. కానీ ట్విట్టర్ లో సార్ కు చెప్పుకుంటే పని అయిపోతుందని నమ్మికుండే. అబ్బా మేము కూడా కేటీఆర్ సార్ ని అడిగినాం, మా ప్రశ్న సార్ చదివిండి అని మురుసుడు తప్పితే పెద్దగా ఫాయిదేం లేదంటారు అన్ని చదివిన వాళ్ళు. జర ట్రాక్టర్ కావాలని రాయి కొట్టుకొచ్చేది ఉందని ఫోన్ చేస్తే అదే రేపు వస్తుంది, ఇలా మండలానికి పోయేది ఉంది అన్న. ఓ మల్క ఇక్క కొట్టుకు రావాలని ట్రాక్టర్ పెట్టరాదు అని అడిగితే, లేదన్నా 2 రోజుల దాకా ఈలు కాదు పెద్దయ్యా, ఊర్లో నీకు ఒక్కనికే ఎడ్లున్నాయి బండ్లుంది జర కట్టరాదు అని బతిన్లాడుతుంటారట ఇంకా కొందరు. 6-10 రోజులకెళ్ళి అంతటా ఇదే కథ మరి. ఎందుకంటే రూల్స్ పాటిస్తలేరన్నా, మాస్కులు పెట్టుకుంటలేరన్నా, గుంపులు గుంపులు తిరుగుతుండ్రన్నా గులాబీ పార్టీలు అయితే తగ్గుడే లేదు పో. ఎడ్ల బండ్ల సవారీలు, ట్రాక్టర్ల ర్యాలీలు, పాలాభిషేకాలు జోరుగా నడుస్తున్నాయి. 3 ఏళ్లకెళ్లి రైతు బంధు పేరు మీద 50,000 కోట్లు ఇచ్చినామని గీతీల సంబరాలు చేస్తున్నారు అన్నట్టు. కానీ జర్రిట్టు చూడండి, ఎన్నిగానం బండ్లు, కార్లు, ఆటోలు, లారీలు ఆగిపోయినాయో, ఏడ చూడు ఇదే కథ. ఇలా ఎందరికి ఎన్ని అర్జెంట్ పనులున్నాయో,
ఆఖరికి అంబులెన్స్ ట్రాఫిక్ ఇరుక్కుంటే తవ్వ సాబ్ చేస్తున్నాడు పోలీస్ అన్న. ముందే సంక్రాంతి పండుగ, ఊళ్ళకు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళతో రాస్తాలు బిజీగా ఉంటాయి. ఇంట్లో కుప్పు పప్పులు సరుకు సౌదుల కోసానికి అందరు బయటకు వస్తారు. ఇదే టైంకి గులాబీ పార్టీలు సంబరాల పేరు మీద ట్రాఫిక్ జామ్లు చేస్తుంటే పబ్లిక్ మస్తు తిప్పలైతుంది. ట్రాఫిక్ రూల్స్ తప్పిరని కేసులు రాసే పోలీసులే టీఆర్ఎస్ లీడర్ల కోసానికి ట్రాఫిక్ జామ్లు చేసే కథ అవుతుంది ఒక్కొక్క తాన. కాదంటే ట్రాన్స్ఫర్ చేస్తారని భయం, ఇదేందంటే ఇడికెళ్ళి ఎలగొడతారని బొగులు. రైతుల పేరు మీద మీ సంబరాలకు ఎవరు అడ్డం పడతలేరు గానీ జర పబ్లిక్ ను కూడా అలా పనులలో చేసుకుని ఏంటి సాలరు. సంక్రాంతి సినిమాలో పెద్ద పండుగల్లా పతంగులు ఎగరేస్తారనో, పంచలు కట్టుకుని తిరుగుతారనో, ముగ్గులు వేస్తారనో, గొబ్బెమ్మలు పెడతారనో కాదు. కొత్త సినిమాలు టాకీస్ లకు ఇచ్చే పండుగ. సినిమా షురూ చేసేటప్పుడే ఫిక్స్ అవుతారు పక్కా పండుగ ముంగట టాకీస్ లకు పట్టుకురావాలని. కానీ ఇదంతా మునుపు ఒక రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచినందుకు లొల్లి. ఈడ కరోనా తోటి బుగులు, ఈగేముంది అన్ని ఆపేసుకొని చర్చలు ముంగట్కి తెచ్చిండ్రు. ఆంధ్ర సీఎం సార్ విలువంగానే గాలి మోటార్ ఎక్కి గన్నవరంలో దిగిండు చిరంజీవి సారు. ఆడికెళ్లి కారు వేసుకుని చక్కగా జగన్ సార్ క్యాంప్ ఆఫీస్ కు పోయిండు. ఇట్లా ఎదుర్కొని ఇంట్లోకి దొరకపోయిండు హీరోను. సన్మానం అయిపోయినాక పగటిపోవ తిన్నారట ఇద్దరు కలిసి. సీఎం సార్ ఇంటామె భారతి మేడం వడ్డిస్తుంటే పండుగ పూట మస్తు ఖుషి అయిందట చిరంజీవి సార్ కు. అటెన్కో గంట సేపు సినిమా టికెట్ల మీద మాట్లాడుకున్నారట. రేట్లు ఎందుకు దించింది సీఎం సార్ చెప్తే తీసేటోళ్ళకి ఎంత నష్టమైతుందో చిరంజీవి సార్ చెప్పిండట. అందరికి నచ్చతట్టు నిర్ణయం చేద్దామని మాటిచ్చిండట జగన్ సారు. అనవసరంగా మీరు అప్రహెన్షన్స్ తోటి ఆందోళనతో ఎవరు పెడితే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ మాటలు జాగ్రత్త ఏమీ చేయదు. పెద్దగా కాదు బిడ్డగా. మొన్న వర్మ సార్ ను పిలిపించుకొని మంత్రి నాని సార్ మాట్లాడిండు. అంతకు ముందు కొందరు సినిమాలు పోయి చర్చలు పెట్టిండ్రు. అయినా ఎట్లున్నది అట్లనే ఉన్నది. గరీబోళ్ళు సుధా సినిమాలు చూస్తానికే రేట్లు తగ్గించినమని గవర్నమెంట్ నెరీగింత అధమానం అయితే ఎట్లా అని సినిమాళ్ళు. దగ్గర దగ్గర 2 నెలలుగా వస్తుంది లొల్లి నడువ బట్టి. ఇంతలనే కరోనా ఒకటి మోపు అయ్యే వరకు సంక్రాంతికి టాకీస్ లకు రావాల్సిన తోపు యాక్టర్ల సినిమాలన్నీ ఆపేసుకున్నారు. టికెట్ల లొల్లి సినిమాకు క్లైమాక్స్ ఎప్పుడో చూడాలి మరి. ముక్కోటి మొక్కులు అందరు ఒడిచినట్టేనా? ముక్కోటి దేవతలు ఎంకన్నను దర్శించుకునే రోజట, అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ద్వారాలు తెరుస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలకు ప్రవేశిస్తాడట, అందుకే ఉత్తర ద్వారంకెళ్ళి ఎంకన్నను దర్శించుకుంటే మోక్షం వస్తుందని భక్తుల నమ్మిక. మరి చూద్దాం పాండ్రి గుళ్ళకాడ ఎట్లుందో. ముక్కోటి దర్శనాలకు మునుంబట్టిండ్రు భక్తులు. ఎగిలివారక ముందే ఎంకన్న గుళ్లకు లైన్లు కట్టిండ్రు. తిరుపతి ఎంకన్నను కలుసుకున్నారు పెద్ద భక్తులు. సుప్రీంకోర్టు పెద్ద జడ్జి రమణ సారు, తెలుగు రాష్ట్రాలకెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా డైరెక్టర్లు, సెలబ్రిటీలు మస్తు మంది దేవుని దర్శనం చేసుకున్నారు. అటు ఇంకా మామూలు భక్తుల దర్శనాలు నడిచినాయి. మంచు అందాల నడుమ ఎంకన్న బంగారు రథమెక్కి ఊరేగుతుంటే చూసుకుంటా మా భాగ్యం అనుకున్నారు భక్తులు. ఎన్వి రమణ సారు ఇంటామెతో కలిసి రథాన్ని గుంజిండు. భద్రాద్రిలా రామయ్య గిట్ల దర్శనమిచ్చిండు. యాదాద్రి గుట్టకు బగ్గొచ్చిండ్రు భక్తులు. పాత గుట్టల మొక్కులు అప్పజెప్పిండ్రు. పట్నంలా పల్లెలా అని తేడా లేదు. తెలంగాణ అంతటా ఎంకన్న గుళ్లకు లైన్లు కట్టిండ్రు. కొన్ని గుళ్ళకాడ శానిటైజర్ ఛాంబర్లు పెట్టిండ్రు భక్తులకు వైరస్ అంటొద్దని. ఇంకొన్ని గుళ్ళకాడ వైకుంఠ ద్వారా దర్శనాలు ఆపేస్తే మామూలు దర్శనాలే నడిచినాయి. టీవీ తీసుకొని 4 రోజులు చూసినాక పైసలు కడతామంటే ఊకుంటారా? ఫోన్ కొనుక పోయి 10 రోజులకు పైసలు ఇస్తామంటే నడుస్తుందా? కారు బేరం చేసి 4 రోజులు నడిపినాక బిల్లు కడతామంటే చెల్తదా? అబ్బో మంచి బేరమే వచ్చింది, నాడు నాడు అని ఎలా కొడతారు? అంతే కదా మరి, మనకు మాలు కావాలి, వాళ్ళకు పైసలు ఇవ్వాలి, మరి గిదేంది? హోటల్లో బిర్రుగా బిర్యానీ తిని పైసలు ఇంకా చీరిస్తా అంటే నడుస్తుందా? కానీ రైతుల పరిస్థితి గిట్లనే అయ్యింది. వడ్లు అమ్ముకొని నెల దాటినా కొందరికి బిల్లులే రాలేదు. 5 లక్షలు 10 లక్షలు కాదు, 2,626 కోట్ల రూపాయలు. సంక్రాంతి పండుగ వరకన్నా పైకం చేతికొస్తా అనుకుంటే ఉత్తకతే అయ్యింది. ఆఫీసుల చుట్టూ తిరిగితే రేపు ఎల్లుండని జరుపుతున్నారట. ధాన్యం అమ్ముకొని దగ్గర దగ్గర
నెలన్నర రెండు నెలలు కావస్తున్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని. ఇంకో దిక్కు లగోడి సురువాయే, ఆ పంట పైసలు వస్తేనే కదా ఈ పంటకు పెట్టుబడికి అయ్యేది. దున్నుకాలకు మందు బస్తాలకు కలుపుగూళ్ళకు తిప్పలైతుందట. రైతు బంధు పైకం బడ్డా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి అవి చాలయ్యి. ఖర్చులన్నీ అల్లకెళ్ళి వెళ్ళదీయాలన్నాయే. ఆ పైసలు ఎన్నడ అకౌంట్ లో పడతాయని దినామ ఎదురు చూస్తున్నారట యువసందాలు. అప్పుడు ఒడ్లు తెచ్చి మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల కాడ పోసి పొద్దు మా పాడనే కావాలండుడా అయ్యింది. లారీ రాలేదని, బర్ధన్ లేదని, మిల్లులా తీసుకుంటలేరని నెల నెల 15 రోజులు సతాయించి సతాయించి గప్పుడు కొన్నారు. ఇప్పుడు పైసల కోసానికి కూడా గట్లనే చూస్తుడు అయ్యింది. ఏమనంటే మీదికెళ్ళి పైసలు రాంది మేమేం చేయాలని చేతులు మీదికి లేవడుతున్నారు ఆఫీసర్లు. యాసంగిలో గుణంగాని ఇప్పుడు ప్రతి గింజ కొంటాం అన్నోళ్ళేమో పైసలేస్తానికి ఆలోచన చేయవట్టిరి. వీళ్ళ తిప్పలు గిట్లుంటే రైతులంతా మురుస్తున్నారని జోరుగా సంబరాలు చేసుకోవట్టిరి ఎలటోళ్ళు. ఏం పట్నంలేముంటది, పండుగ అంటే ఊర్లనే చుట్టాలు దోస్తులు వస్తారు. అమలక్కలంతా కూడా రంగురంగుల ముగ్గులయ్యొచ్చు. పొద్దుగాల పెద్ద పెద్ద భోగిమంటలు వేసుకోవచ్చు. గంగిరెద్దుల ఆటలు చూడొచ్చు. పతంగులు ఎగిరేయొచ్చు. తీర్తీరు పిండొంటలు తినొచ్చు. 3 రోజులు మురిపేం చిన్నగుండది. అంత మంచిగానే ఉన్నది కానీ ఈ తాపకు గీ ఆపత స్థుతా ఉన్నదట. పండుగ కోసానికి పట్నంకెళ్లి పల్లెల్లో కోతున్నారు కదా చాలా మంది. అయితే మనకు జిహెచ్ఎంసీలో నంబర్ ఆఫ్ కేసు ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరైనా తెలవకుండా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మూమెంట్ ఉన్నట్లయితే అక్కడ కూడా కొన్ని స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్లీ ఇన్ ది కమింగ్ డేస్ మీకు జిల్లాలలో కూడా కేసులు అగనట. హైదరాబాద్ లో చాలా మందికి కరోనా అంటినా లక్షణాలు కనబడతలేవట. ఏ మేం మంచిగానే ఉన్నామని ఊర్లో పోతున్నారు. బస్ స్టాండ్లు జిబజిబా, రైల్ స్టేషన్లలో జిబజిబా. సగం మంది మాస్కులు పెట్టుకుంటలేరు, దూరం దూరం ఉంటలేరు. ఇంట్లో ఒక్కరికి కరోనా ఉన్నా తెలియకుండానే ఎందరు కంటిస్తారు పో. ఇక ఊర్లకు పోతే పట్నంకెళ్లి దోస్తుగాడు వచ్చిందని అందరు అమ్ముకుంటారు. జోరుగా సిట్టింగులు, ఆటలు, పాటలు, పరాష్కాలు. ఇకేముంది, తెలియకుండానే ఊర్లో కంటించే డేంజర్ ఉంటదట. కాబట్టి మాస్కులు పెట్టుకోవాలి, దూరం దూరం ఉండాలని డాక్టర్లు మళ్ళా మళ్ళా చెప్తున్న మాట. సంక్రాంతి వెళ్ళినాక తాండవే తాండవం ఉంటదని చెప్తానికి ఇది సుతవో కారణం కావచ్చు. ఇక దేశంలో ఇవాళ 2.5 లక్షల మంది కంటింది. అమెరికా తర్వాత ఎక్కువ కేసులు వస్తుంది మన తాన్నే. అస్సాం, నాగాలాండ్ గవర్నర్లకు, కాంగ్రెస్ లీడర్లు మల్లికార్జున ఖార్గే, వీరప్ప మొయిలీ సార్లకు, 7 బ్యాడ్మింటన్ ఆటగాళ్ళ కంటింది. చాలా రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు నడుస్తున్నాయి. పరిస్థితి సీరియస్ అవుతుండే వరకు అన్ని రాష్ట్రాల సీఎంలతోని ప్రధానమంత్రి మోడీ సారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది అలా. అయితే తెలంగాణకెళ్లి దవాఖాన్ల మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడిండు. టీకాల జోరు పెంచాలే, దవాఖాన్ల సవలతులు చేయాలని సలహాలు ఇచ్చిండట మోడీ సారు. వార్డు మెంబర్ కాంచి సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలందరిని ఎన్నుకునేది ఓటర్ దేవుళ్లే. కానీ ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రులని ఎన్నుకునే భాగ్యం ఉండదు. పబ్లిక్ కు నచ్చినా నచ్చకున్నా, మెచ్చినా మెచ్చకున్నా వాళ్ళ కావాల్సిన వాళ్ళనే ఆ పదవులలో కూర్చోబెడతారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పబ్లిక్ అంతా కలిసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎంను ఎన్నుకుంటారు ఏడైనా. కానీ పంజాబ్ లా కొత్త రాజకీయం చూపిస్తుందిలో షీబ్రి పార్టీ. అదేందంటే భగవంతునే కాకి జో జనతా మేరకు జిమ్మేదారీ దేగి ఓ జిమ్మేదారీ మే పూరి కరుంగా. ఎవరు ముఖ్యమంత్రి కావాలనో పబ్లికే డిసైడ్ చేసే ఛాన్స్ ఇచ్చిండు కేజ్రీవాల్ సారు. సపరేట్ ఓ ఫోన్ నెంబర్ పెట్టి నచ్చిన లీడర్ పేరు మీద మెసేజ్లు పంపాలని ఆవాజిచ్చిండు పంజాబ్ ఓటర్లకు. ఏ లీడర్ కు ఎక్కువ మంది హిమ్మతిస్తే గాయననే ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం. కొత్త సర్వేల ప్రకారం వీళ్ల పట్ట గెలిచేటట్టుంది. భగవంత్ మన్ సారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం జరిగింది. అయితే పార్టీ పురిగలుస్తలేదని, మీ ఎమ్మెల్యేను మీరు ఎన్నుకున్నట్టే మీ సీఎం ను మీరే ఎన్నుకోరని గీ ఆఫర్ ఇచ్చిండు కేజ్రీవాల్ సారు. మంచిదే, లేకుంటే ఏంది, ఎవ్వరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలతోటి గ్రూప్ కడితే వాళ్ళే సీఎంలు కాబట్టిరి. లేదంటే పార్టీ పెట్టిన వాళ్ళదే సీఎం సీటు. చూడాలి మరి పంజాబ్ ఓటర్లు గా భాగ్యం ఎవరికిస్తారో. మనిషిని ముట్టుకోకుండా జేబుల పైకం కొట్టే వస్తుందా? తాళమేసున్న ఇంట్లోకి జొర పడకుండా పైకము బంగారం ముడిచే వస్తుందా? గుళ్ళెకు పోకుండా గల్లెపేట ఖాళీ చేయ వస్తుందా? దుకాణాలకు సూటి పెట్టకుండా వస్తువులు పైకం సదురుకో వస్తుందా? దొంగతనం చేయాలనంటే మనుషులే డైరెక్ట్గా పోతే పార్తలు పడతాయి అంతే కదా. వీళ్ళంతా పాతకాలం దొంగలు. ఇప్పటి టెక్నాలజీ కాలంలో దొంగలు ఎట్లుంటారంటే ఇగో గిట్లా.
ఈ ఏడుగురు ముదురులు ఎన్ని కోట్లు కొట్టేసిన రోజు లెక్కే లేదు. ఆన్లైన్ లో పనితనం చూపించే సైబర్ దొంగలు మరి హైదరాబాద్, ఢిల్లీ నుండి ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ అసంటి బయట దేశాలు ఉండేటోళ్ళకే సూట్ పెడుతున్నారు. అక్కడ వాళ్ళు పైసలు తీసుకుంటానికి క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. అగో గాళ్ళ అకౌంట్లన్నీ మన వాళ్ళు ఇండియాలో కూకొనే ఊడ్చేస్తున్నారట. గూగుల్ యాడ్స్ దెన్ బల్క్ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్ లో వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్పి, మరి వైరస్ ని రిమూవ్ చేయాలంటే దానికి వైరస్ రిమూవల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలని చెప్పి బయట దేశాలు ఉండేటోళ్ళ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు సంపాదించి మీ ఫోన్లకు కంప్యూటర్లకు వైరస్ దొరకబడ్డది, అది తీసేయాలంటే మా తన టూల్స్ దొరుకుతాయి కొనుక్కోరు అని మెసేజ్ పంపిస్తారు. అందులో ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడతారు. నీవే కావచ్చు అని ఇప్పటి వరకు 33,000 మంది ఫోన్లు చేసినరట. అకౌంట్ల వివరాలు, ఓటీపీ నంబర్లు తెలుసుకుని పైకం ఊడుస్తున్నారు. ఓ ప్రైవేట్ బ్యాంకు కార్డులు వాడుతున్న వాళ్ళ దగ్గర 85 కోట్లు కొట్టేసినరట. బ్యాంకులు కంప్లైంట్ ఇస్తే వీళ్ళని పట్టుకొని 11 లక్షలు అల్కడి కంప్యూటర్లు, ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, బ్యాంకు పాస్బుక్ సీజ్ చేసిండ్రు. బయట దేశాల నుండి ఇక్కడ వాళ్ళని కొందరు మాయ చేస్తుంటే ఇక్కడుండి మనం బయట దేశాలు ఉండేటోళ్ళని ఎందుకు ముంచొద్దు అనుకున్నారో ఏమో. ఓ న్యూస్ పేపర్ కత్తిరించి 2 పురకపుల్లలు పెట్టి కర్నాలు కట్టి పెద్ద తోక పెట్టి దానికి రీల్ దారం చుట్టి పతంగులు తయారు చేసేటోళ్ళు అప్పట్లా. ఇక గ్రౌండ్ కు పోయి పోరగాన్లు ఎగిరేస్తుంటే చిన్న సంబరం కాదు పోన్రి. కానీ ఇప్పుడు మార్కెట్లో తీర్తీరు పతంగులు తీరొక్క డిజైన్లు వచ్చినాయి. కాయిశున్నే కొనుక్కొని ఎగరేస్తున్నారు. ఓ పని మనం కూడా చూద్దాం పన్రి. పట్నంలో పతంగుల జాతర అయింది పోర్రి. దూలుపేటలా తీర్తీరు పతంగులు దిగినాయి. పేపర్ పతంగులు కావాలంటే పేపర్వి, ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్వి. హగో పోరలకు నచ్చేటట్టు స్పైడర్ మ్యాన్, చోటాభీం పతంగుల కాంచెలి, జాతీయ జెండా, పక్షుల బొమ్మలు ఇట్లా బొచ్చడున్నాయి. గల్లీలల్లా, సడక్ల పక్కన పతంగుల దుకాణాలు తెరిచిండ్రు. ఇంటోళ్లను, పోరాలను తీసుకొని వస్తే ఇంకా కొందరేమో దోస్తులతో వచ్చి కొనుక్కోబోతున్నారు. పతంగిని బట్టి రేటు కొన్ని ఎక్కువనే కొన్ని తక్కువనే. మేము స్టార్ట్ చేసాం ఎప్పుడో, ఫస్ట్ మాల్ మేము తీసుకుని అయిపోయింది, మళ్ళీ వచ్చాం మేము. హిగిటి చూడుర్రి, అమిత్ షా సారు, మోడీ సారు, మమతమ్మ, అమితాబ్ బచ్చన్ సారు, ఉద్దవ్ ఠాక్రే సారు, వాజ్పేయి సారు, అఖిలేష్ యాదవ్, ఓ ఇట్లా దేశంలో టాప్ లీడర్లు అందరున్నారు. రాజస్థాన్ లా గీతీర్ల ఎరైటి పతంగులు తయారు చేసి అమ్ముతున్నాడు గీ కాక. గుజరాత్ లా మోడీ సార్ బొమ్మలు జోరుగా అమ్ముడుపోతున్నాయి. పండుగ సంబరంలా పతంగులు ఎగరేస్తున్నప్పుడు జర పైలముండుర్రి, ఆ షేన మంజ ఇట్లా ఆరకం చేశారు. పోలీసులు చూసిరంటే అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు ఇద్దరి మీద కేసులైతే మళ్ళా. చూసిండ్రు కదా ఇక ఇవాళ్టి తీన్మార్ వార్తలు. ఉంటాం మళ్ళా, నమస్తే.